మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. నేను కంప్యూటర్ శిక్ష అనే స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చాను. ఈ కంప్యూటర్ శిక్ష అనే స్వచ్ఛంద సంస్థ మీకు ఉచిత కంప్యూటర్ విద్యను అందిస్తుంది. ఈ క్లాసులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ క్లాసులు మీకు పూర్తిగా ఉచితము. ఈ క్లాసులకు హాజరైనప్పుడు మీరు కొన్ని విషయాల పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. క్లాసులు జరిగేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. మీకేదైనా సహాయం అవసరమైతే మీ టీచర్ని అడగండి. క్లాస్ అంతా ఎదురుగా చూడమన్నప్పుడు మీరందరూ ఎదురుగానే చూడాలి. ప్రతి మాడ్యూల్ తర్వాత మీరు ఒక ఎగ్జామ్ను రాస్తారు. ఇప్పుడు మనం కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మీరు నేర్చుకునేవి కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ని ఎక్కడెక్కడ వాడతారు, కంప్యూటర్తో మనము ఎన్ని రకాలైన పనులు చేయవచ్చు, ఎన్ని రకాలైన కంప్యూటర్లు ఉన్నాయి, కంప్యూటర్ని ఎలా ఆన్ చేయాలి, కంప్యూటర్ని ఎలా షట్ డౌన్ చేయాలి. ఇప్పుడు మనము కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే ఏమిటో చెప్పగలరా? కంప్యూటర్ మన పనులను తేలికగా చేసుకోవడానికి సహాయపడే ఒక మిషన్. మనము కంప్యూటర్ సహాయంతో ఎన్నో పనులు త్వరగా చేసుకోవచ్చు. కంప్యూటర్స్ మనకు ఏ ఏ పనుల్లో ఉపయోగపడతాయో తెలుసుకోవచ్చు. పిక్చర్ను చూసి ఏ పని పూర్తయిందో చెప్పండి. ఒక బాలుడు ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాడు. ఇద్దరు బాలికలు ఏదో వెతుకుతున్నారు. ఒక బాలుడు ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాడు. ఒక బాలిక డ్రాయింగ్ గీస్తుంది. ఒక టీచర్ క్లాస్లో పాఠాలు చెప్తుంది. ఒక బాలిక కష్టమైన పనిలో చిక్కుకొని ఆ పని చెయ్యలేక ఎలా చేయాలో ఆలోచిస్తుంది. ఈ పనులన్నీ కంప్యూటర్తో చేయవచ్చో లేదో మీరు చెప్పగలరా? ఈ పిక్చర్స్ అన్నీ చూసిన తరువాత కంప్యూటర్స్ మనకు ఎక్కడ మరియు ఎలాంటి పనులకు ఉపయోగపడతాయో తెలుసుకుంటారు. మీలో ఎవరికైనా ఇక్కడి వరకు అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు మీరు అడగవచ్చు. రండి, ఇప్పుడు మరికొన్ని పిక్చర్స్ చూద్దాము. ఒక కంప్యూటర్తో నీవు ఏమి చేయగలవు? ఒక కంప్యూటర్తో మీరు అనేక రకములైన పనులు చేయవచ్చు. ఉదాహరణకి పెయింటింగ్, పాటలు వినటం, అనేక రకములైన డాక్యుమెంట్లు తయారు చేయటం ఆఫీసుల్లో చేసే అనేక రకములైన పనులకు కంప్యూటర్లు ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని పిక్చర్స్ చూడండి. మరియు ఏ రకములైన పనులు ఎక్కడ కంప్యూటర్లు అన్నీ ఉపయోగపడతాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పిక్చర్లో చూడండి, మనము కంప్యూటర్ని లైబ్రరీలో వాడొచ్చో లేదో చెప్పండి. లైబ్రరీలో మనము కంప్యూటర్లను ఉపయోగించి లభ్యమయ్యే పుస్తకాల గురించి సమాచారాన్ని ఉంచవచ్చు. కంప్యూటర్లతో విద్యార్థి లైబ్రరీ నుంచి ఎన్ని పుస్తకాలు తీసుకున్నాడో మరియు వీటిలో ఎన్ని వెనుకకు వచ్చాయో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ పిక్చర్ను చూడండి. కంప్యూటర్లు బ్యాంకులో ఉపయోగపడుతున్నాయో లేదో చెప్పండి. బ్యాంకుల్లో డిపాజిట్
లేక విత్డ్రాల్ చేసిన డబ్బుల యొక్క వివరాలను కంప్యూటర్ల సహాయంతో భద్రపరుస్తారు. కంప్యూటర్ల సహాయంతో డబ్బులను ఒకరి నుండి మరొకరికి పంపవచ్చు. ఈ పిక్చర్ను చూసిన తరువాత కంప్యూటర్లను రైల్వే స్టేషన్లో ఉపయోగించవచ్చో లేదో చెప్పండి. రైల్వే స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి మనము కంప్యూటర్లను వాడవచ్చు మరియు ట్రైన్ గురించిన సమాచారాన్ని కూడా తేలికగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ కంప్యూటర్స్ తేలికగా వాడవచ్చో చూపించే కొన్ని పిక్చర్స్ను చూద్దాం. ఉదాహరణకి ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, మెట్రో స్టేషన్ల వద్ద, స్కూల్స్లో మొదలైన చోట్ల కంప్యూటర్లను వాడవచ్చు. మనం రేడియోని ఎందుకు వాడతాము? మనం రేడియోని పాటలు మరియు న్యూస్ వినటానికి వాడేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో కంప్యూటర్లను ఉపయోగించి పాటలు వినవచ్చు మరియు న్యూస్ కూడా చదవవచ్చు. మనము టీవీని ఎందుకు వాడుతాము? మనము సినిమాలు లేక కార్టూన్స్ చూడటానికి టీవీని వాడేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో సినిమాలు లేక కార్టూన్లు చూడటానికి మనం కంప్యూటర్స్ను వాడుతున్నాము. డ్రాయింగ్ గీయడానికి మీరందరూ ఏమి వాడతారు? డ్రాయింగ్ కోసం మనం డ్రాయింగ్ షీట్లను వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు కంప్యూటర్లను ఉపయోగించి కూడా డ్రాయింగ్ సులువుగా గీయగలుగుతున్నాము. ఇంతకుముందు మీరు వివిధ పనులు అంటే సినిమాలు చూడటం, పాటలు వినటం, చదువుల కోసం లాంటి వివిధ రకాలైన పనుల కోసం వివిధ మెటీరియల్స్ను వాడవలసి వచ్చేది. కానీ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ పనులన్నీ ఒక కంప్యూటర్ల ద్వారానే చేయగలుగుతున్నాము. ఒక పాటను వినటానికి కంప్యూటర్ని వాడవచ్చు, సినిమాలు చూడటానికి కంప్యూటర్లు వాడవచ్చు, డ్రాయింగ్ గీయటానికి కంప్యూటర్లు వాడవచ్చు, ఏమైనా టైప్ చేయాలన్నా కంప్యూటర్లు వాడవచ్చు, ఆటలు ఆడాలన్నా కంప్యూటర్లు వాడవచ్చు. ఇలా మనము కంప్యూటర్లని వివిధ పనులకు వాడవచ్చు. ఈ పిక్చర్ను చూడండి. కంప్యూటర్ను ఉపయోగించి ఇందులో ఏ ఏ పనులు చేయగలమో చెప్పండి. కంప్యూటర్తో బెలూన్ ఊదగలరా లేదా? లేదు, ఎందుకంటే కంప్యూటర్ను వాడి బెలూన్ ఊదలేము. కంప్యూటర్ను ఉపయోగించి మీరు కూడికలు, తీసివేతలు లాంటి లెక్కలు చేయగలరా? అవును, కంప్యూటర్లలో అంతర్గతంగా క్యాలిక్యులేటర్ ఉండటం వలన కూడికలు, తీసివేతలు లాంటి తేలికైన లెక్కలు కూడా చేయవచ్చు. మనం కంప్యూటర్తో డ్రాయింగ్ గీయగలమా లేదా? మీరు డ్రాయింగ్ కొరకు కంప్యూటర్ని వాడవచ్చు, ఎందుకనగా కంప్యూటర్లో డ్రాయింగ్ షీట్ లాంటి పెయింట్ని కలిగి ఉంటుంది. దీని గురించి మీరు తరువాత తెలుసుకుంటారు. కంప్యూటర్ని ఉపయోగించి బ్రెడ్ తయారు చేయగలమా? కంప్యూటర్ని ఉపయోగించి బ్రెడ్ తయారు చేయలేము. కంప్యూటర్ను ఉపయోగించి మనము డ్రాయింగ్స్ లేక లెక్కలు చేయగలము. బెలూన్ ఊదటం లేక బ్రెడ్ లాంటివి చేయలేము.
కంప్యూటర్లు ఎన్ని రకాలో మీకు తెలుసా? కంప్యూటర్లు 4 రకాలు. ముందుగా డెస్క్టాప్ కంప్యూటర్ గురించి చూద్దాం. డెస్క్టాప్ కంప్యూటర్లో 4 భాగాలుంటాయి. కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు. డెస్క్టాప్ కంప్యూటర్స్ టేబుల్ లేక డెస్క్ పైన ఉంచి వాడతారు. అందువల్లనే అవి డెస్క్టాప్ కంప్యూటర్లని పిలువబడుతున్నాయి. కీబోర్డ్ టైపింగ్ కోసం వాడతాము. దీని వలన కంప్యూటర్ ఏమి చేయాలో చెప్పగలము. కంప్యూటర్ మీద మనము ఫైల్ని సెలెక్ట్ లేదా ఓపెన్ చేయాలంటే మౌస్ ఉపయోగిస్తాము. మానిటర్ ఒక టీవీ లాగా ఉంటుంది. కంప్యూటర్లో చేసే పని మొత్తం మానిటర్ ద్వారా చూడవచ్చు. కంప్యూటర్కి సిపియు మెదడులా పనిచేస్తుంది. డెస్క్టాప్ కంప్యూటర్ని ఉంచటం కోసం మనకు ఎక్కువ స్థలం అవసరమవుతుంది. దీనికి తోడు డెస్క్టాప్ కంప్యూటర్ 4 భాగాలుగా ఉండటం వలన దానిని ఒకచోట నుంచి మరొక చోటకి తీసుకెళ్ళటం కష్టమవుతుంది. ల్యాప్టాప్ అనే పదంలో ల్యాప్ అనునది మీరు కూర్చున్నప్పుడు మీ కాళ్ళ పైభాగాన్ని తెలియజేస్తుంది. దానిపైన పెట్టుకొని పని చేసుకునేది కనుక ల్యాప్టాప్ కంప్యూటర్ అని అంటాము. కీబోర్డ్, మౌస్, సిపియు, మానిటర్ లాంటి అన్ని భాగాలు కలిసి ఒకే ల్యాప్టాప్ కంప్యూటర్గా అవుతుంది. ల్యాప్టాప్లో అంతర్గతంగా బ్యాటరీ ఉండటం వలన దీనిని ఛార్జింగ్ చేసుకొని కరెంట్ లేకపోయినా చాలా గంటలు వాడుకోవచ్చు. ల్యాప్టాప్ కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్ కన్నా చిన్నదవటం వలన మనము ల్యాప్టాప్ కంప్యూటర్ని ఒక చోట నుంచి మరొక చోటకి తేలికగా తీసుకువెళ్ళగలము. మరియు దీనిని నోట్బుక్ కంప్యూటర్ ల్యాప్టాప్ని పోలి ఉంటుంది. ల్యాప్టాప్తో పోలిస్తే సైజ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఒక నోట్బుక్ కంప్యూటర్ మన స్కూల్ నోట్బుక్ సైజులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేక ప్లామ్టాప్. పరిమాణంలో మొబైల్ ఫోన్ని పోలి ఉంటుంది. ప్లామ్ అనే పదం మీ అరచేతిని తెలియజేస్తుంది. ఇవి మన చేతిలో ఉన్నప్పుడు తేలికగా వాడుకోవచ్చు. అందువలన ప్లామ్టాప్ కంప్యూటర్ అని పిలువబడుతున్నాయి. మీరు ఏ రకమైన కంప్యూటర్ని కలిగి ఉన్నారో దానిని ఏమంటారో చెప్పగలరా? డెస్క్టాప్, ల్యాప్టాప్ లేక నోట్బుక్. ఇప్పుడు మనము కంప్యూటర్ని ఎలా స్విచ్ ఆన్ చేయాలో నేర్చుకుంటాము. ఇప్పుడు ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ని సరైన పద్ధతిలో ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్లు 2 భాగాలుగా ఉంటాయి. మొదట మీరందరూ ఎడమ చేతితో కంప్యూటర్ దిగువ భాగాన్ని పట్టుకోవాలి. తరువాత మీరు మీ కుడి చేతితో వీడియోలో చూపిన విధంగా కంప్యూటర్ పై భాగాన్ని నిదానంగా తెరవాలి. మీరందరూ డెస్క్టాప్ కంప్యూటర్ ఉపయోగిస్తుంటే అప్పుడు దాన్ని పవర్ ఆన్ చేయటం
కోసం ఒకసారి పవర్ బటన్ని మీ వేలితో ప్రెస్ చేయండి. అప్పుడు మీ కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్ని ఉపయోగిస్తుంటే అందులో కనపడుతున్న సిల్వర్ కలర్ బటన్ని ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ సిల్వర్ బటన్ని వీడియోని చూసి ప్రెస్ చేయండి. అప్పుడు మీ కంప్యూటర్ ఆన్ అవుతుంది. మీ కంప్యూటర్ డెస్క్టాప్ ల్యాప్టాప్ లేక నోట్బుక్ అయినా ఇప్పుడు పవర్ ఆన్ అయ్యాయి. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమంటారో చెప్పండి. దీనిని డెస్క్టాప్ అని పిలుస్తారు. డెస్క్టాప్ అనేది మనల్ని కంప్యూటర్లో అప్లికేషన్స్, ఫైల్స్ మరియు ఫోల్డర్స్ని చూడగలిగేలా చేసే ఒక విండో. ఈ విండో నుంచి మనము పనిచేయాలనుకున్న అప్లికేషన్స్, ఫైల్స్ మరియు ఫోల్డర్స్ని డైరెక్ట్గా ఓపెన్ చేయగలము. తరువాత క్లాస్లో మనము ఈ ఫైల్స్ లేక ఫోల్డర్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు కంప్యూటర్ని ఆపరేట్ చేద్దాము. మీరు డెస్క్టాప్ ఉపయోగిస్తుంటే మౌస్ని వాడతారు. ఒక మౌస్ 3 బటన్స్ను కలిగి ఉంటుంది. లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ బటన్. లెఫ్ట్ బటన్ ఎక్కువగా వాడే బటన్. మీరు ఫైల్ లేక ఫోల్డర్ను సెలెక్ట్ చేయడం కోసం లెఫ్ట్ బటన్ను ఉపయోగిస్తారు. రైట్ బటన్ని ఉపయోగించి కంప్యూటర్ని రీఫ్రెష్ చేస్తాము, లేక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయటానికి, లేక ఫైల్ను లేదా ఫోల్డర్ను రీనేమ్ చేయటానికి, లేక డిలీట్ చేయటం కోసం కూడా ఈ రైట్ బటన్ను ఉపయోగిస్తాము. స్క్రోల్ బటన్ని పేజ్ అప్ లేక పేజ్ డౌన్ చేయడానికి వాడతాము. ఒకవేళ మీరు ల్యాప్టాప్ లేక నోట్బుక్ ఉపయోగిస్తుంటే మీ అందరూ టచ్ ప్యాడ్ని వాడతారు. ఈ పిక్చర్లో ఉన్న టచ్ ప్యాడ్ను చూడండి. అది మీ నోట్బుక్ లేదా ల్యాప్టాప్లో ఎక్కడ ఉందో గుర్తించండి. ల్యాప్టాప్ లేక నోట్బుక్లో ఉన్న టచ్ ప్యాడ్ మన 2 చేతులలాగా పనిచేస్తుంది. మనం ఎలా కుడి చేయి ఎడమ చేయి కలిగి ఉన్నామో టచ్ ప్యాడ్లో కూడా రైట్ బటన్, లెఫ్ట్ బటన్ కలిగి ఉంటాయి. మీరు టచ్ ప్యాడ్లో లెఫ్ట్ బటన్ని ఎక్కువగా వాడతారు. అది ఫైల్ లేక ఫోల్డర్ని ఓపెన్ లేక సెలెక్ట్ చేయటం కోసం ఉపయోగపడుతుంది. రైట్ బటన్ను కంప్యూటర్ రీఫ్రెష్ చేయటానికి లేక ఫోల్డర్స్ తయారు చేయటానికి వాడతాము. ఇప్పుడు మీరు డెస్క్టాప్ లేక స్క్రీన్ని చూస్తే అందులో మీకు ఒక చిన్న బాణం గుర్తు కనిపిస్తుంది. దీనిని కర్సర్ లేక పాయింటర్ అని అంటాము. ఈ కర్సర్ను లేక పాయింటర్ను డెస్క్టాప్ స్క్రీన్ మీద ఉన్న వాటిని సెలెక్ట్ చేయటం కోసం ఉపయోగిస్తాము. మనము ఈ కర్సర్ని లేక పాయింటర్ని మౌస్ లేక టచ్ ప్యాడ్
సహాయంతో ఉపయోగిస్తాము. మీరు మౌస్ని ఉపయోగిస్తుంటే మీ అందరూ మౌస్ని కుడి చేతితో పట్టుకొని గుండ్రంగా తిప్పండి. మీ కర్సర్ లేక పాయింటర్ మౌస్ తిరుగుతున్నట్లుగానే స్క్రీన్లో తిరగటం గమనించవచ్చు. మీరు ల్యాప్టాప్ లేక నోట్బుక్ ఉపయోగిస్తుంటే టచ్ ప్యాడ్ మీద ఈ పిక్చర్లో చూపిన విధంగా ఉంచి వేలిని టచ్ ప్యాడ్ మీద గుండ్రంగా తిప్పండి. అప్పుడు కర్సర్ లేక పాయింటర్ మీ స్క్రీన్ పైన అలానే తిరగటం గమనిస్తారు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మనము కంప్యూటర్ని ఎలా సరైన పద్ధతిలో షట్ డౌన్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీరు మీ పాయింటర్ను మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువచ్చి లెఫ్ట్ బటన్తో ఒక క్లిక్ చేయాలి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనిస్తారు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ దగ్గరకు మీ పాయింటర్ను మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో తీసుకువెళ్ళి షట్ డౌన్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ బటన్తో క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ సిస్టమ్ను లేక కంప్యూటర్ను షట్ డౌన్ చేసినట్లు. ఈరోజు క్లాస్లో మనము నేర్చుకున్న విషయాలు: కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక కంప్యూటర్తో మనము ఎన్ని రకాలైన పనులను చేయవచ్చు, కంప్యూటర్ని ఎలా ఆన్ చేయాలి, కంప్యూటర్ని ఎలా ఆఫ్ చేయాలి, మౌస్ని ఎందుకు వాడతాము, టచ్ ప్యాడ్ని ఎందుకు వాడతాము, చివరగా మనము కంప్యూటర్ని ఎలా సరైన విధానంలో షట్ డౌన్ చేయాలో కూడా నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు: